పాడి మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు. టాపిక్ ఏంటంటే బెల్లం లేదా జాగిరి. ఇది పాడి పశువులలో ఎస్పెషల్లీ చూడితో ఉన్న పశువులు లేదా గర్భంతో ఉన్న పశువులు ప్రెగ్నెంట్ యానిమల్స్లో ఇవ్వచ్చా. ఇది చాలా కాలంగా మన పాడి మిత్రులకు వేధిస్తున్న సమస్య. ఎందుకంటే ఈ బెల్లం ఇవ్వడం వల్ల వేడిమవుతుంది, సో పిండానికి నష్టం జరుగుతుంది, దీనివల్ల ఏమి ఉపయోగం లేదు అని ఒక నానుడి ఉంది. ఇందులో ఉండే ఐరన్ కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో అలాగే దూడల ఎదుగుదలలో చాలా కీలకంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. అయితే చూడిపాడి పశువులకు ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలనేది మనం ఒకసారి చూసినట్టయితే, దున్నతో కానీ లేదా సెమన్తో క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ ఎదగ రాకుండా అది చూడి ఉంది అని మీకు ఒకవేళ కన్ఫర్మ్ లేదా అనుమానం వచ్చి పర్వాలేదు చూడుంది అని మీరు అనుకున్నట్టయితే, రెండవ నెల నుండి ఏడవ నెల వరకు ప్రతి నెల మొదటి 20 రోజులు 50 గ్రాములు బెల్లము రోజుకు ఒకసారి 20 రోజులు ఇవ్వండి. ఆ నెలలో మిగతా 10 రోజులు రెస్ట్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ నెల 50 గ్రాములు చొప్పున ఇవ్వండి. అండ్ అలాగే చివరి మాసంలో డెలివరీకి ఒక నెల ముందు, అంటే ఆవులలో 9వ నెల లేదా గేదెలలో 10వ నెలలో మీరు ఇక్కడ ప్రతిరోజు అక్కడ 50 గ్రాములకు బదులు 100 గ్రాములు, అంటే కొంత డబుల్ డోస్ పెంచండి. పెంచి మీరు 20 రోజుల వరకు 100 గ్రాముల చొప్పున ఇవ్వండి. తర్వాత ఇక్కడ 6 రోజుల గ్యాప్ ఇవ్వండి. ఈ 6 రోజుల తర్వాత మళ్ళీ మిగిలిన 4 రోజులు మాత్రము రోజు ఉదయం 250 గ్రాములు సాయంత్రం 250 గ్రాములు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. మరి 250 గ్రాములు ఎందుకు ఇవ్వాలి అంటే, డెలివరీకి ముందు పాడి పశువు అనేది ఒత్తిడికి లోనవుతుంది. ఆయన డెలివరీ ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీగా పనిచేయడమే కాకుండా డెలివరీ అయిన తర్వాత కీటోసిస్ కానీ మిల్క్ ఫీవర్ కానీ రాకుండా చూసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఇవ్వచ్చు. మీరు గరిమి అవుతుంది లేదా వేడిమి అవుతుంది అనేది ఈ చిన్న మొత్తంలో ఇవ్వడం వల్ల పెద్ద నష్టం లేదు. మీరు ఖచ్చితంగా ఇవ్వచ్చు, కానీ ఏప్రిల్ అండ్ మే మాసంలో మాత్రం ఇచ్చే ముందు మీరు ఉదయం పూట కానీ లేదా లేట్ అవర్స్లో చల్లటి పూట ఇవ్వండి. మధ్యాహ్నం మిట మధ్యాహ్నం ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇదండి బెల్లం యొక్క చరిత్ర. సో మీకు నచ్చిందని అనుకుంటాను. మరి యొక్క మంచి టాపిక్తో మీ మందుకు వస్తానని తెలియజేస్తూ మీ మదన్ కుమార్, థ్యాంక్ యూ.